విల్ మేక్. విల్ మేక్ అంటే చేయిస్తాను అని అర్థం. విల్ మేక్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో నవ్విస్తాను, మాట్లాడిస్తాను, ఆడిస్తాను, పాడిస్తాను, ఇలా చేయిస్తాను అని చెప్పే సందర్భాలలో మనం విల్ మేక్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ విల్ మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను మీతో ఇంగ్లీష్ మాట్లాడిస్తాను. ఐ విల్ మేక్ యూ పే ద ఫీ, నేను మీతో ఫీజు కట్టిస్తాను. ఐ విల్ మేక్ యూ డ్యాన్స్, నేను మీతో డ్యాన్స్ చేయిస్తాను. ఐ విల్ మేక్ యూ లాఫ్, నేను నిన్ను నవ్విస్తాను. విల్ మేక్. విల్ మేక్ అంటే చేయిస్తాను అని అర్థం. విల్ మేక్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో నవ్విస్తాను, మాట్లాడిస్తాను, ఆడిస్తాను, పాడిస్తాను, ఇలా చేయిస్తాను అని చెప్పే సందర్భాలలో మనం విల్ మేక్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ విల్ మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను మీతో ఇంగ్లీష్ మాట్లాడిస్తాను. ఐ విల్ మేక్ యూ పే ద ఫీ, నేను మీతో ఫీజు కట్టిస్తాను. ఐ విల్ మేక్ యూ డ్యాన్స్, నేను మీతో డ్యాన్స్ చేయిస్తాను. ఐ విల్ మేక్ యూ లాఫ్, నేను నిన్ను నవ్విస్తాను. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో చేయబోయే పనిని చెప్తున్నప్పుడు షెల్, విల్ అనే హెల్పింగ్ వర్బ్లను మనం ఉపయోగిస్తాము. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో చేయబోయే పనిని చెబుతున్నప్పుడు షెల్, విల్ అనే హెల్పింగ్ వర్బ్లను మనం ఉపయోగిస్తాము. సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. హెల్పింగ్ వర్బ్ షెల్, విల్. వర్బ్ యూజ్డ్ ఇన్ బేస్ ఫామ్, వర్బ్ అనేది ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో ఉండాలి. మరి ఏ సబ్జెక్ట్స్కు ఏ హెల్పింగ్ వర్బ్ను వాడతాము అంటే, ఐ, వీకు షెల్ను వాడతాం, యు, దే, హీ, షీ, ఇట్ వీటికి విల్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా బేస్ ఫామ్లోనే ఉండాలి. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో చేయబోయే పనిని చెప్తున్నప్పుడు షెల్, విల్ అనే హెల్పింగ్ వర్బ్లను మనం ఉపయోగిస్తాము. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో చేయబోయే పనిని చెబుతున్నప్పుడు షెల్, విల్ అనే హెల్పింగ్ వర్బ్లను మనం ఉపయోగిస్తాము. సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. హెల్పింగ్ వర్బ్ షెల్, విల్. వర్బ్ యూజ్డ్ ఇన్ బేస్ ఫామ్, వర్బ్ అనేది ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో ఉండాలి. మరి ఏ సబ్జెక్ట్స్కు ఏ హెల్పింగ్ వర్బ్ను వాడతాము అంటే, ఐ, వీకు షెల్ను వాడతాం, యు, దే, హీ, షీ, ఇట్ వీటికి విల్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా బేస్ ఫామ్లోనే ఉండాలి. ఇక్కడ కాస్త శ్రద్ధగా వినండి. నాకు కొంతమంది విద్యార్థులు ఫోన్ చేసి షెల్ను, విల్ను ఉపయోగించేటప్పుడు కొన్ని డౌట్స్ అడిగారండి. డౌట్స్ ఏమని అడిగారంటే, సార్ మేము చాలా బుక్స్లో చదివాము, 40% షెల్ను వాడతారు, 60% విల్ను వాడతారు అని ఇక్కడ రాసి ఉంది, మేము చదివాం సార్ అని చెప్పి నాకు చెప్పారు. అలా ఏముండదండి, ఇక్కడ మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బ్రిటన్ ఇంగ్లీష్లో మాత్రమే మనం ఐకి, వీకి షెల్ను వాడతాము. స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చేసరికి దాదాపుగా ఇప్పుడు ఐకి, వీకి కూడా విల్నే వాడుతున్నాం. అంటే విల్ను ఎక్కువగా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. యూ విల్ టేక్,
నీవు తీసుకుంటావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యూ టేక్, నీవు తీసుకుంటావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యూ వోంట్ టేక్, నీవు తీసుకోవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యూ టేక్, నీవు తీసుకోవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ విల్ టేక్, అతడు తీసుకుంటాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ హీ టేక్, అతడు తీసుకుంటాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ వోంట్ టేక్, అతడు తీసుకోడు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ హీ టేక్, అతడు తీసుకోడా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యూ విల్ టేక్, నీవు తీసుకుంటావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యూ టేక్, నీవు తీసుకుంటావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యూ వోంట్ టేక్, నీవు తీసుకోవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యూ టేక్, నీవు తీసుకోవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ విల్ టేక్, అతడు తీసుకుంటాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ హీ టేక్, అతడు తీసుకుంటాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ వోంట్ టేక్, అతడు తీసుకోడు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ హీ టేక్, అతడు తీసుకోడా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే విల్ టేక్, వారు తీసుకుంటారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ దే టేక్, వారు తీసుకుంటారా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వోంట్ టేక్, వారు తీసుకోరు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ దే టేక్, వారు తీసుకోరా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ విల్ టేక్, ఆమె తీసుకుంటుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ షీ టేక్, ఆమె తీసుకుంటుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ వోంట్ టేక్, ఆమె తీసుకోదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ షీ టేక్, ఆమె తీసుకోదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే విల్ టేక్, వారు తీసుకుంటారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ దే టేక్, వారు తీసుకుంటారా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వోంట్ టేక్, వారు తీసుకోరు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ దే టేక్, వారు తీసుకోరా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ విల్ టేక్, ఆమె తీసుకుంటుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ షీ టేక్, ఆమె తీసుకుంటుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ వోంట్ టేక్, ఆమె తీసుకోదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ షీ టేక్, ఆమె తీసుకోదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ విల్ టేక్, అది తీసుకుంటుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ ఇట్ టేక్, అది తీసుకుంటుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ వోంట్ టేక్, అది తీసుకోదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ ఇట్ టేక్, అది తీసుకోదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ విల్ టేక్, అది తీసుకుంటుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ ఇట్ టేక్, అది తీసుకుంటుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ వోంట్ టేక్, అది తీసుకోదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ ఇట్ టేక్, అది తీసుకోదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. విల్ బి ప్లస్ వర్బు పాస్ట్ పార్టిసిపుల్గా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. యు విల్ బి టేకెన్, నీవు తీసుకోబడతావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యు బి టేకెన్, నీవు తీసుకోబడతావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వోంట్ బి టేకెన్, నీవు తీసుకోబడవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యు బి టేకెన్, నీవు తీసుకోబడవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు విల్ బి టేకెన్,
నీవు తీసుకోబడతావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యు బీ టేకెన్? నీవు తీసుకోబడతావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వోంట్ బీ టేకెన్? నీవు తీసుకోబడవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యు బీ టేకెన్? నీవు తీసుకోబడవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ యు అనే సబ్జెక్ట్ను నేను తీసుకోవడం జరిగింది. అదే ప్లేస్లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు హీ కానీ షీ కానీ ఇట్టు కానీ దే కానీ వీటన్నిటి ఉపయోగిస్తూ బాగా ప్రాక్టీస్ చేయండి. విల్ బీ ప్లస్ ఎగ్జెక్టివ్ ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. యు విల్ బీ హ్యాపీ. నీవు సంతోషంగా ఉంటావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యు బీ హ్యాపీ? నీవు సంతోషంగా ఉంటావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వోంట్ బీ హ్యాపీ. నీవు సంతోషంగా ఉండవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యు బీ హ్యాపీ? నీవు సంతోషంగా ఉండవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు విల్ బీ హ్యాపీ. నీవు సంతోషంగా ఉంటావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యు బీ హ్యాపీ? నీవు సంతోషంగా ఉంటావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వోంట్ బీ హ్యాపీ. నీవు సంతోషంగా ఉండవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యు బీ హ్యాపీ? నీవు సంతోషంగా ఉండవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. విల్ బీ ప్లస్ వర్బు ఐఎన్జి ఫామ్గా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. యు విల్ బీ రైటింగ్. నీవు రాస్తూ ఉంటావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యు బీ రైటింగ్? నీవు రాస్తూ ఉంటావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వోంట్ బీ రైటింగ్. నీవు రాస్తూ ఉండవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యు బీ రైటింగ్? నీవు రాస్తూ ఉండవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు విల్ బీ రైటింగ్. నీవు రాస్తూ ఉంటావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యు బీ రైటింగ్? నీవు రాస్తూ ఉంటావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వోంట్ బీ రైటింగ్. నీవు రాస్తూ ఉండవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యు బీ రైటింగ్? నీవు రాస్తూ ఉండవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. విల్ ప్లస్ హ్యావ్ టు ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. యు విల్ హ్యావ్ టు సింగ్. నీవు పాడాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యు హ్యావ్ టు సింగ్? నీవు పాడాల్సి ఉంటుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వోంట్ హ్యావ్ టు సింగ్. నీవు పాడాల్సి ఉండదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యు హ్యావ్ టు సింగ్? నీవు పాడాల్సి ఉండదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు విల్ హ్యావ్ టు సింగ్. నీవు పాడాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యు హ్యావ్ టు సింగ్? నీవు పాడాల్సి ఉంటుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వోంట్ హ్యావ్ టు సింగ్. నీవు పాడాల్సి ఉండదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యు హ్యావ్ టు సింగ్? నీవు పాడాల్సి ఉండదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. విల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్గా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. యు విల్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. నీవు ఎంపిక కాబడి ఉంటావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యు హ్యావ్ బీన్ సెలెక్టెడ్? నీవు ఎంపిక కాబడి ఉంటావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వోంట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. నీవు ఎంపిక కాబడి ఉండవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యు హ్యావ్ బీన్ సెలెక్టెడ్? నీవు ఎంపిక కాబడి ఉండవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు విల్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. నీవు ఎంపిక కాబడి ఉంటావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యు హ్యావ్ బీన్ సెలెక్టెడ్? నీవు ఎంపిక కాబడి ఉంటావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వోంట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్.
నీవు ఎంపిక కాబడి ఉండవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యు హ్యావ్ బీన్ సెలెక్టెడ్? నీవు ఎంపిక కాబడి ఉండవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. విల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ఏంజ్ ఫామ్గా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. యు విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్. నీవు ఎదురు చూస్తూ ఉంటావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యు హ్యావ్ బీన్ వెయిటింగ్? నీవు ఎదురు చూస్తూ ఉంటావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వోంట్ హ్యావ్ బీన్ వెయిటింగ్. నీవు ఎదురు చూస్తూ ఉండవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యు హ్యావ్ బీన్ వెయిటింగ్? నీవు ఎదురు చూస్తూ ఉండవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్. నీవు ఎదురు చూస్తూ ఉంటావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. విల్ యు హ్యావ్ బీన్ వెయిటింగ్? నీవు ఎదురు చూస్తూ ఉంటావా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు వోంట్ హ్యావ్ బీన్ వెయిటింగ్. నీవు ఎదురు చూస్తూ ఉండవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వోంట్ యు హ్యావ్ బీన్ వెయిటింగ్? నీవు ఎదురు చూస్తూ ఉండవా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్.